కళల ప్రేక్షక లోకానికి నమస్తుమాంజలి. కళలకు, సాంస్కృతిక వికాసానికి పుట్టినిల్లు మన ఆంధ్రావని. బుర్రకథలు, హరికథలు, జముకుల కథలు, పల్లెపదాలు వంటి కళలు చెవులారా విని ఆనందించగలుగుతాం. కానీ మరికొన్ని కళలు దృశ్య రూపంలో కళ్ళకు ఇంపుగా ఉంటూ వినోదాన్ని కలిగిస్తాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే జాతరలు, ఊరేగింపులు వంటి సందర్భాల్లో ఎన్నో అరుదైన కళారూపాలు మనల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా నాగరికత, ఆధునిక సంస్కృతి, ప్రజల అభిరుచులను బట్టి ఎన్నో కళారూపాలు అంటే చెక్క భజన, కోలాటం, అలాగే తప్పెటిగుళ్ళు, గరిడీలు వంటి కళలు కనుమరుగైపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తిరిగి బ్రతికించాలి, మళ్ళీ వీటికి పూర్వస్థితిని తీసుకురావాలి. కానీ ఎలా? ఈ సత్సంకల్పంతో తిరిగి వీటిని పునరుద్ధరింపచేసి వాటిని వీడియో రూపంలో భద్రపరిచేందుకు పూనుకున్నారు శ్రీమాత విశాఖపట్నం వారు. ఈ వీడియో సీడీలను అందరికీ అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో శ్రీమాత వారు సమర్పిస్తున్న కొన్ని జానపద కళారూపాలు ఇప్పుడు మిమ్మల్ని అలరించబోతున్నాయి. ఉత్తరాంధ్ర జానపద సాంప్రదాయాన్ని మీ కళ్ళ ముందుకు తెస్తున్నాయి. ఇప్పుడు తప్పెటిగుళ్ళు అనే జానపద కళారూపాన్ని మీరు చూడబోతున్నారు. చెప్పే గురువు గారి దేవ రాములకి, పల్లా పురుషంకి, గురుపూరు పైడితలకి, ఆ
శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల అరణ్యవాసులు ఏర్పడి అయ్యవాడు వచ్చాడు. ఒకనాడు సమీకరణ తమ్ముడు లక్ష్మణ పిలిచి, తమ్ముడా ఈ రోజు అయ్యవాడు నేను పరిపాలన చేసుకొని వస్తానని ఆ యొక్క శ్రీరామచంద్రుడు బయలుదేరుతాడు. శ్రీరామచంద్రుడు అన్ని మీద తిరిగి ఆ యొక్క స్వామి మీద వచ్చారట. రాముకి మీద అంటే ఏమిటయ్యా? సాకర వారి మీద రజకులు ఉన్నటువంటి వీధి. ఆ వీధిలోడు అల్లుడు మామలు సగదులాడుకుంటాను. అల్లుడు నాలుగు రోజులు తప్పు తోచారట. ఎప్పుసారా వచ్చాడట. ఫుల్ గుడమ్మ వేసుకొని మామయ్య నేను అల్లుడు నా కూతురు కారులో కారం ఉప్పు పప్పు అన్ని ఉన్నాయి. ఇది కావాలని దగ్గరికి వెళ్ళింది. నీ కూతురు ఎటువంటి దగ్గర నా కూతురు ఎటువంటి Thank you.
అప్పుడు ఆ ఒక స్వామివాడు వచ్చాడు, అల్లుడా నా కూతురు నేర్కోవా, భార్య వచ్చిందట, నాయనా మామా అని ఎక్కడ చూసావు, అబద్ధం ఆడకు, పళ్ళు వేలు పడతాయి, చూస్తుండే పళ్ళు పడతాయి, చూస్తుండే నిజంగా చూరు కొడతా మాట్లాడు, ఎటువంటి ఆడదాన్ని తెలుసా, నేను అలాదాన్ని ఎందుకు అడుగు తప్పులు వేస్తావని స్వామిగడ భార్య అన్నది. లేదు లేదు, ఎంత మాత్రమేనా సరిగ్గా చూరుకోండి దగ్గర బాగా మాట్లాడుకోని, నిజంగా చుట్టాల్లో మాట్లాడుకోండి, అప్పుడు మామయ్య పాప వచ్చింది, అల్లుడా ఏర్కోవా నా కూర్చొని చూడు ఆలోచించు, నేను ఆలోచించడు, నేను ఆలోచించకపోతే చాలా ముప్పు ఉన్నది, ఏ ముప్పు అల్లు నువ్వు ఎరురాముడు కనుక ఆ చేతను తీసుకొచ్చి చేరుకుంటున్నాడు కానీ నాకేమిటి కర్మయ్యా, అతను నాకు తగులు చెప్పినటువంటి వాడు, నీతి బాధలు చెప్పినటువంటి వాడు, ఆ రాముడి తాలూకు ఆచార్యం నన్ను ఆచరించవలసిన అవసరం లేదయ్యా, నేను ఏర్కొని అంటే నేను ఏర్పని సేవ వదిలేస్తాను. Oh!
దేవుడు అన్నమాట. శ్రీ రామచంద్రుడు ఆలకించి శ్రీరామచంద్రుడు కూడా దైనా ఏతిరే మహాతల్లి చేసినట్టు తప్పేమిటని ఆ యొక్క లక్షలు కూడా ఎప్పుడైతే అన్నాడు తమ్ముడు లక్షణ తమ్ముడు 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 నా తల్లి అనుకోని నా తండ్రి అనుకోని ఇంతకాలం నేను నేను నటిస్తున్నాను.
అన్నయ్య ఆ మహాతల్లి సీతాదేవిని ఏ మర్మంచే చిత్రగోచడివులు జగనాడిదని ఆ యొక్క లక్షణ అన్నాడు. తమ్ముడా ఒకనాడు వేళని మీ వదిలి సీతాదేవి అవో కనసూరిదేవుండే తాత్యాలు చూస్తానన్నది, మళ్ళీ వనములు చూస్తానన్నది, మునులు కొండాను మునుగుతానన్నది. ఆ మర్మం మీద నువ్వు చిత్రగోచడివులో దిగబెట్టి రావని ఆ ఒక్క శ్రీరామచంద్రుడు చెప్పాడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు కలగొండమ్మా శ్రీభరుడు సెలవులకు వెళ్ళాడు. అలా వెళ్తుండగా పాట పాడలు గురువు వెళ్ళాడు. అమ్మా చేత ఒకనాడు వేళ మా అన్ని శ్రీరామచంద్రుని వరములు కోరావు, ఆ వరములు ఈ రోజు నీకు శ్రీరామచంద్రుడు దయచేశాడు అని లక్ష్మణుడు అన్నాడు. ఆ మాటలు విన్న మహాతల్లి సీతాదేవి అమ్మా చేత నేను ఏ తీరే ఉన్నాదే రాఘవలు ముస్తాబులు అవుతుందట. కలగమ్మా ఇగో ఏ తేరే గొల్లాదే రాఘవల చేతో ముస్తాబులయాను యావ్యాల చేతో
అందుకే రాసెళ్ళే పప్పారాలు చంపలకి రాసెళ్ళే తప్పే అలాసనా ఎల్లే రాజాలు చేతో ఏరే వన్నాదే అసల్లే చేతో కచ్చ
కళ్ళు సీతాదేవి శ్రీరామచంద్ర బతికెళ్తుందట. అప్పుడు శ్రీరామచంద్రుడు మహాతల్లి నల్లంత దూరం చూసి సీత ముఖం నేను ఎలా చూసేదని శ్రీరామచంద్రుడు కూడా ఆ ఒక సమీకరణ అందున నిజంగా నిద్రపోతున్నాడట శ్రీరామచంద్రుడు. నిద్ర ఎప్పుడైతే నిజంగా నిద్రపోయినట్టుగా ఠాకూర్లు చేస్తాడో ఆ సమీకరణ అందున మహాతల్లి సీతాదేవి వెళ్ళింది. వెళ్ళింక ఎలాగుందమ్మా చెప్పరా మహాతల్లి అమ్మ వాళ్ళ తిరిగి మహాతల్లి సీతాదేవి ఆ యొక్క మరిది లక్షలు పిలుస్తుందట. మరిది లక్షల ఏమి మరిదో నా మరిదో పిలుస్తున్నావు మరిదే లక్షణ నువ్వు రాములో భుజపోయా మరిదే సీతాదేవి రథం పైన కూడా బృందంగా కూర్చొని ఉన్నది. ఆ ఒక లక్షణుడు కూడా ఆ రథమును కూడా ఎలా తోలుతున్నమ్మా అమ్మా ఆ యొక్క రథం కూడా ఆయన కాగులు దూరే Thank you.
కొంత దూరం పోసాగల్ రథమును కూడా రాజు లక్షణుడు కాకులు ఉండేటి కారడవి దాటి గద్దలు ఉండేటి పెద్దడవి దాటి సింహాలు ఉండేటి చిట్టడవి దాటి రథం కూడా ఘోరాఘోరమైన అడవులకు వెళ్తున్నది. ఆ సమయకాలం మహాకాలి సీతాదేవి అడుగుతుంది, మునిపల్లి తావులు తప్పించానని ఆ ఒక్క లక్షణుడు కూడా మర్మం చెప్పి కూడా ఎక్కడికి వెళ్తుందమ్మా ఎప్పుడైతే వెళ్ళాడో ఆ యొక్క రథముని లక్షణుడు ఏమి యాత్ర తిరుపతి మహాతాలి
ఉంటుంది సీతాదేవి, ఆ ఒక లక్షణం అడుగుతుంది. అరే ఈ అర్ధరాత్రి పొద్దులు ఎత్తవేళన ఈ చిత్రకోట అడవిలో రథం ఆపిన కారణం ఏమిటి? మునిపల్లి వెళ్ళవలసింది కదా, ఇక్కడ ఆగవలసిన కారణం ఏంటయ్యా? తడిగిందో అప్పుడు లక్షణ కూడా పెద్ద సాపాలన ట్రాయి ఉన్నది. ఆ రాతి బండ వద్ద ధర్మగడ్డిని కూడా పరిసి మీద ఉండేది పట్టు వస్త్రం తీసి ఆ ధర్మగడ్డి పైన పరిసి రాఘవులు సీతాదేవిని దించాడు. అమ్మా ఏమిటి కారణం అంటే నేనేమిటి చెప్తాను? మా అన్ని శ్రీరామచంద్రుడు నిన్ను చిత్రకోట అడవిలో దిగనాడి, నన్ను అయోధ్యకి రమ్మన్నాడు అనేసి ఆ యొక్క లక్షణ అన్నాడట. ఆ మాటలు విన్న సీతాదేవి ఇంకెలవనమ్మా లక్షణ ఏ మరిదో ఏ నా మరిదే నా మరిదే తెచ్చానయ్యా. నన్ను మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు ఈ చిత్రపాత అడవిలో దిగనాడు రమ్మండ, కానీ ఒక మాట అరిదే, మీరిప్పుడు ఇందా ఆ ఒక 6 మాసాలు గర్భవతనయ్యా. అరిది ఒకవేళ ఆ గర్భవాసాన్ని గాని ఆడపిల్ల గాని పుడితే అయోధ్యలో ఉత్తరాలు వాని కురుస్తాయి. నా గర్భవాసాన మౌపిల్లడు గాని జన్మిస్తే రత్నాలు వాని కురుస్తాయి. ఆ రోజు మాత్రము అరిది మీరు అయోధ్య రాజుల చాడు నేను ఎందుకు పుట్టినానని అనిపించి మహాతల్లి సీతాదేవిని ఈ కర్పవస్తు ఈ చిత్రకోట అడవిలో నేను విడిచి ఎలాగ నెల్లింది, కానీ రామాజ్ఞ అయిపోయింది తప్పదు కదా. ఆ యొక్క లక్షణుడు కూడా ఆ రోజు సమయకాలం వందల అయోధ్య పురములకి ఆ యొక్క రథములు కూడా తోలుకొని వెళుతున్నాడు. ఆ సమయకాలం వందల మహాతల్లి సీతాదేవి చిత్రకోట అడవిలో కూడా కలవనుందమ్మా.
తల్లి సీతాదేవి గోలు గోలు పడి కాలు పెడుతున్నది. ఆ మన్న రాగాలు అలవ సోకిస్తుంది. ఆ సమీకరణ ఆ యొక్క భూదేవి కూడా సీత ఈ యొక్క అడవిలో నీకు ఎందుకమ్మా నాతో భూలోకంలోకి వచ్చిమన్నదట. లేదమ్మా నా నాను కూడా అవసరం వచ్చినప్పుడు నీతో నేనే వస్తానని ఆ యొక్క భూదేవి కోపాలు కూడా మహాతల్లి సీతాదేవి కూడా సల్లార్చి భూదేవి కూడా ఎప్పుడైతే భూలోకంలోకి కిలమాయమైందో మహాతల్లి సీతాదేవి ఇంకెలగొన్నదమ్మా చెప్పరా మహాతల్లి సీతాదేవి వద్దకు వచ్చాడు. మహాతల్లి సీతాదేవి అమ్మ రాణి భారత అడవిలో సోకిస్తున్నది, ఇది మంచి పని కాదని వాల్మీకి మహామునేంద్రుడు కూడా ఆ యొక్క మునుపట్నాన్ని కూడా మహాతల్లి సీతాదేవిని ఇద్దరు కాంతలతో తీసుకెళ్లాడు. అప్పుడు సీతాదేవి ఇంకెళ్ళబడిందమ్మా.
మనిషి మహాతల్లి సీతాదేవి ఆ ఒక్క భర్తను కూడా మరిచింది. అప్పుడు ఆ ఒక్క వాల్మీకి మహామునేంద్ర ఆశ్రమంలో ఇద్దరు కొడుకులు కూడా జాలు వేసి 11 రోజులు కూడా పేరు లేవిస్తుంది. దాని చక్కన్న పేరు మహాతల్లి సీతాదేవి వాళ్ళిద్దరు కూడా చాలు వేసి కొడుకులారా ఐదు రోజుల కల్లా ఎంత శాస్త్ర విద్యలు కూడా నేర్చుకుని అలాగే ఇంత అంతర భాగాలు కూడా తిరుగుతుండ్రట అలా ఉంటుండగా ఓరి మంగళమరి మంగళమరి మంగళమణి మంగళమరి పాడేరాజల
చూసారా మీ కొడుకు బాబా అనిపిస్తుంది, మా వాడలు అట్లా వచ్చి మా గొప్ప అల రూపాయలు చేస్తాను. ఏం చేస్తానమ్మా చెప్పరా? అలాంటి చాలా మా కొడుకు అమ్మా అలా అనిపించడా? రాగరా కమాండ రాత్రి నా తెలివిడి వచ్చి